రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటిగా పిలువబడే కడప జిల్లా చక్రాయపేట మండల కేంద్రంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలోని పాపాగ్ని నది రుతుపవనాల ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పరవళ్లు తొక్కుతూ రుద్రుత్వంగా ప్రవశిస్తుంది. ఈ నేపథ్యంలో గండి వీరాంజనేయ స్వామి పాదాల సమీపంలో ప్రవశిస్తున్న పవిత్ర పాపాగ్ని నది జలానికి ఆలయ సహాయ కమిషనర్ అలవార్లపాటి ముకుందారెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రధానక్షకులు కేసరి రాజస్వాములు వేద మంత్రాల ఉచ్చనలతో 5 రకాల హారతులతో గంగా హారతి ఇచ్చి గంగా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గోపాలస్వామి, రఘుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజా రాష్ట్రాభివృద్ధ్యర్థం శ్రీ వీరాంజనేయ స్వామినః పాపాగ్ని నదీ తీరేణ గంగా జల షోడశోపచార పూజాం చ కరిష్యామి. దేవీ